ABN Telugu YouTube channel ni subscribe chesi notifications kosam bell button nokkandi. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం, అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు మన సనాతన ధర్మంలో. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలిగింది. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం. ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును సూచించో ముల్లోకాల్లోని సమస్త తీర్థములు దర్శించిన పుణ్యఫలం లభించినని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తోంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, సర్వపాప ప్రక్షాళన జరుగుతోంది, మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమ తీసుకుని తులసి చెట్టు వద్ద నిలుచుని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి. ABN తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.